అందరికీ నమస్కారం. అందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసమే కదా, అందుకే అండి నేను వచ్చేసాను. మరి నేను వచ్చేసాను కాబట్టి మీకు వెల్కమ్ కూడా చెప్పాలి కదా. వెల్కమ్ చెప్పేస్తున్నాను దేనికి, మీ ఫేవరెట్ షో అయిన అవెన్తో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ కి. మరి ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది మీ షో కాబట్టి ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ చాలా ఆకలిస్తుంది, పైగా పిజ్జా తినాలనిపిస్తుంది. ఏం చేయను, ఆర్డర్ చేయనా? ఆర్డర్ చేస్తే ఎప్పటికొస్తుందో, పిజ్జా మీద ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుందేమో. ఇంట్లో తయారు చేయనా? కానీ పిజ్జా బ్రెడ్ లేదే, గ్యాస్ కూడా అయిపోయింది, మరి ఏం చేయాలి? ఎందుకంత ఆలోచిస్తున్నారు? అంత ఆలోచించకండి, అవెన్ ఉంది కదా, ఇంట్లో బ్రెడ్ ఉంది కదా. అందుకే ఈ రెండింటిని నేను కలిపి మిక్స్ చేసి ఉపయోగించి నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పిజ్జా. మరి క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. బ్రెడ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఎల్లో బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ ముక్కలు, పిజ్జా సాస్, క్యాప్సికం, చీజ్, పన్నీర్. సో కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, మరి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేయండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. వెల్, సో ఇది బ్రెడ్, నేను ఇవాళ మీ అందరి కోసం బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను కదా. పిజ్జా జనరలీ బేస్ ఉంటుంది, పిజ్జా బేస్, సో దాంతోనే పిజ్జా చేసుకుంటాము. కానీ ఇంట్లో అయితే అలా చేయలేము, ఆ బేస్ కూడా మనం తయారు చేసేటానికి టైం పడుతుంది. బట్ అప్పటికప్పుడు పిజ్జా తినాలనిపించింది అనుకోండి, మీరు ఆ రుచిని ఆస్వాదించాలి అనుకుంటే ఇలా బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేను బ్రెడ్ తీసుకున్నాను, ఎనీ టైప్ ఆఫ్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. సో దీనిపైన ముందుగా నేను పిజ్జా సాస్ ని అప్లై చేస్తున్నాను, ఇది మీకు మార్కెట్ లో దొరికేస్తుంది. దీన్ని పిజ్జా సాస్ అంటారు. సో ఈ పిజ్జా సాస్ ని దీని మీద అప్లై చేస్తున్నాను. సో దీంట్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో కొత్తిమీర కూడా కనిపిస్తుంది. అంటే ఈ పిజ్జా సాస్ లో ఇలా రకరకాలు అన్ని వేసి దీన్ని ఇలా తయారు చేస్తారు. మనకేంటంటే ఇంట్లో మనం ఎక్కువగా పిజ్జా చేసుకోం కాబట్టి జస్ట్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మార్కెట్ నుంచి తెచ్చి పెట్టేసుకుంటే, స్టోర్ చేసుకుంటే, మీకు ఇంట్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది, ఆ డేట్ని బట్టి దాన్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ఈ పిజ్జా సాస్ని అప్లై చేశాను ఈ బ్రెడ్ మీద కంప్లీట్గా. దీని మీద ఇప్పుడు ముందుగా నేను బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. నేను పిజ్జా అనగానే బెల్ పెప్పర్స్, దీంట్లో మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కూడా ఉంటుంది, సో ఆ రెడ్ కలర్ కూడా మీరు వాడచ్చు, ఇంకాస్త కలర్ఫుల్గా ఉంటుంది. వెల్, సో దీనిపైన కొన్ని క్యాప్సికం ముక్కలు, సీడ్లెస్, చిన్న చిన్న ముక్కలుగా. మనం ఏంటంటే బైట్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి, మనకు ఆ బైట్ తీసుకోవడానికి వీలు అవ్వదు కదా, అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే టమాటా సీడ్ లేకుండా. సీడ్ ఉంటే ఏమైపోతుంది అంటే, ఇది బ్రెడ్ కదా, బ్రెడ్ అయ్యేసరికి దీంట్లో సీడ్ ఉంటే ఆ జ్యూస్ అంతా వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఉంటే బ్రెడ్ మీకు తొందరగా లైక్ విరిగిపోతూ ఉంటుంది అనమాట, మనం పట్టుకోవడానికి కూడా వీలవ్వదు. అందుకని మనం సీడ్స్ ఏం లేకుండా తీసేసాము, ఆ వాటర్ రాకుండా ఉండడానికి, కాస్త బ్రెడ్ స్టిఫ్గా ఉండడానికి. వెల్, సో టమాటా ముక్కలు కూడా వేసాను పైనుంచి, ఆనియన్, వెల్, సో అలాగే పన్నీర్, పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాము. ఈ పన్నీర్ని కూడా పైనుంచి వేద్దాం ఇలా. ఇలా పన్నీర్ మనకు కావాల్సినన్ని, వెల్, సో అన్ని రకాలు వేసేసాను. దీంట్లో నేను వేసాను ఎల్లో బెల్ పెప్పర్స్, అలాగే క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయలు, అలాగే పన్నీర్. సో అన్ని కూడా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిపైనుంచి నేను వేస్తున్నాను చీజ్. సో పైనుంచి చీజ్ వేయాలి, మీరు చాలాసార్లు చూసుంటారు పిజ్జాని తయారు చేసే టైంలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పైనుంచి చీజ్ వేస్తారు తురిమి. సో మనకు కావాల్సినంత చీజీ చీజీగా ఉంటే బాగుంటుంది, చక్కగా చీజ్ మెల్ట్ అయ్యి అలా పిజ్జాని నోట్లో పెట్టుకొని బైట్ తీసుకుంటుంటే ఉంటుంది, ఆహా. సో ఇలా తయారైపోయింది కదా పిజ్జా, ఇంకొక పిజ్జాని తయారు చేద్దాం. అంటే ఇది మనకి పిజ్జాలో ఒక స్లైస్ అన్నట్టు, కానీ మనం బ్రెడ్ పీసెస్ ఇంతే సైజులో ఉంటాయి కాబట్టి
సో మనం ఒక పిజ్జా అన్నట్టే అనుకోవాలి. పిల్లలకు కూడా జనరల్లీ ఇలాంటిది ఇచ్చారనుకోండి హ్యాపీగా సరిపోతుంది అనమాట వాళ్ళకి. అండ్ ఇప్పుడు దీని మీద కూడా కొంచెం ఫస్ట్ మనం పిజ్జా సాస్ ని అప్లై చేద్దాం. చక్కగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా. ఓకే సో ఇప్పుడు దీని మీద వేసుకుందాం ముందు యెల్లో బెల్ పెప్పర్స్. అలాగే క్యాప్సికం. టమాటా ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పన్నీర్. సో మనం ఏదైతే దీనికి పిజ్జా సాస్ అప్లై చేసామో ఆ పిజ్జా సాస్ లోనే సాల్ట్ కొంచెం మనకి ఆ స్పైసీనెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం దీంట్లో వేరేది ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఏది పైనుంచి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కావాలనుకున్న వెజిటబుల్స్ మాత్రం దాని మీద వేసేసి పైనుంచి చీజ్ వేసేసుకోవాలి. సో చక్కగా మనం కవర్ అయ్యేటట్టు లోపల ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఆనియన్స్ బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా దానికి కవర్ అయ్యేటట్టు మనం చీజ్ వేస్తే అది మెల్ట్ అయ్యి దాన్ని పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఓకే సో చక్కగా చీజీ చీజీ క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకాసేపట్లో దీన్ని అవెన్లో అయితే పెట్టేయాలి, కానీ ఇలా పెట్టలేము కదా, ఈ ప్లేట్లో అయితే పెట్టలేము మనం. అందుకే అవెన్ ట్రే తీసుకుందాం. సో దీంట్లో ఇలా తయారు చేసుకున్న ఈ పిజ్జాస్ని ఈ ట్రేలో పెట్టుకుందాం. జాగ్రత్తగా, బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ బేస్ మీకు డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా. వెల్ సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది ఓవెన్లోకి వెళ్ళడానికి. నేను ఆల్రెడీ అవెన్ ఏం చేశానంటే 220 డిగ్రీస్లో హీట్ చేసి పెట్టానమాట. సో అలా హీట్ అయిన అవెన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని దీంట్లో పెట్టేద్దాం. ఎస్ క్లోజ్ చేసేసాను, 220 డిగ్రీస్లో ఉంది, ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టాను. ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మీరు అవెన్లో చేసుకున్నప్పుడు అంటే బేస్ మనకి జనరల్లీ పిజ్జా బేస్ ఉంటే కొంచెం ఎక్కువ డిగ్రీస్లో అన్నా మనం బేక్ చేయొచ్చు, కానీ బట్ ఇది బ్రెడ్ కాబట్టి చాలా తొందరగా బేక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ 5 మినిట్సే తీసుకుంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేశాను, అది 5 మినిట్స్లో రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి. ఓకే 220 డిగ్రీస్, 5 మినిట్స్ అయిపోయింది. అయిపోయిందంటే గుమగుమలాడే పిజ్జా బయటకు వచ్చేయాలన్నమాట. డోర్ తీద్దాం, దానికి స్వాగతం పలికేద్దాం. వెల్ వావ్, ఓకే సో బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో, 5 నిమిషాల్లో పిజ్జా రెడీ. పిజ్జా తినాలనుకోవడమే ఆలస్యం అనమాట, పిజ్జాని చేసేయచ్చు మనం ఇంట్లో. అయితే ఈ పిజ్జాని కొంచెం జాగ్రత్తగా మనం తీసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి. సో చక్కగా నేను ప్లేటింగ్ చేసి పెట్టాను ప్లేట్ని ఆల్రెడీ. కెచప్తో, పిజ్జా అనగానే మనకి కెచప్ కావాల్సిందే, సో అందుకే కెచప్తో దీన్ని గార్నిష్ చేసి చక్కగా ప్లేటింగ్ చేసి ఈ గ్రీన్ కలర్ ప్లేట్లో నాకు నేనే సర్వ్ చేసుకున్నానమాట. ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్, నాకు ఇలాంటి టేస్టింగ్ టైమ్స్ అంటే ఎంత ఇష్టం అంటే, సో వేడివేడిగా గుమగుమలాడే పిజ్జా రెడీ అయిపోయిందనమాట. మరి దీని టేస్ట్ నన్ను లాగేస్తుంది, లేట్ చేయకుందా ఇది టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. బ్రెడ్ పిజ్జా
ఆల్రెడీ నేను చెప్పాను కదా కెచప్ తో దీన్ని తింటే ఉంటుంది. ఇలా కాస్త కెచప్ లో డిప్ చేసి ఇప్పుడు ఈ చీజీ చీజీ క్రిస్పీ క్రిస్పీ పిజ్జాని నోట్లో వేసుకుంటే వావ్. మనకి ఇంకా టైం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను, లేకపోతే ఇది మొత్తం తిన్న తర్వాతే చెప్దాం అనుకుంటున్నాను. కానీ మీరు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి కదా, మీరు కూడా టేస్ట్ చేయాలి కదా. బాప్ రే బాప్ సూపర్ గా ఉందండి. మరి వెంటనే ఈ బ్రెడ్ పిజ్జాని మీరు ఇంట్లో ప్లాన్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. బ్రెడ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, ఎల్లో బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ ముక్కలు, పిజ్జా సాస్, క్యాప్సికం, చీజ్, పన్నీర్. బ్రెడ్ పిజ్జా తయారు చేసుకునే విధానం, ముందుగా బ్రెడ్ ముక్కలపై పిజ్జా సాస్ ని అప్లై చేయాలి. దీనిపైన ఎల్లో బెల్ పెప్పర్స్, క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినంత చీజ్ ని తురిమి వేసుకోవాలి. ఇలా కావాల్సినన్ని పిజ్జాలు తయారు చేసుకోవాలి. తయారైన తర్వాత ఓవెన్ ప్లేట్ లో పెట్టి ఆల్రెడీ 220 డిగ్రీస్ లో ప్రీ హీట్ చేసి పెట్టిన ఓవెన్ లో వీటిని ఉంచి 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మన బ్రెడ్ పిజ్జాలు రెడీ అయిపోతాయి. బయటకు తీసుకొచ్చి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే యమ్మీ యమ్మీ టేస్ట్ చేసి క్రిస్పీ క్రిస్పీ బ్రెడ్ పిజ్జా తినడానికి రెడీ. సో మరి చూసారు కదా, ఈ రోజు మన ఓవెన్ తో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ లో చూసేసారు క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జాని. మరి ఇలాంటి రుచులే మీకు కావాలి అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఒక మంచి రుచితో చక్కగా మిమ్మల్ని అందరినీ ఇంకా హెల్దీగా ఉంచేందుకు, ఇంకా ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ముందుకి ఇంతే యాక్టివ్ గా ఇంతే ఎనర్జీతో వచ్చేస్తానమాట. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెంతో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్ us.